నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది అంటూ ఉంటారు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ కాలేకపోతున్నామని, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ కాలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతూ ఉంటారు. దీనికి మనం ఎలాంటి రీజన్స్ని తీసుకోవాలంటారు? ఆ ప్రయత్నాలు అనేవి ఏ విధంగా వెళ్తే సక్సెస్ని పొందడానికి అవకాశం ఉంటుందంటారు? జనరల్గా సక్సెస్ అంటే ఉద్యోగాల్లో వాటిల్లో కాదు, వ్యాపారాల్లో ఉంటూ ఉంటుంది కదా. ఉద్యోగం అంటే ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రాజెక్టులు, మేనేజర్లు, ఇంకా పై స్థాయి అయితే అది వేరే కదా. ఏదో కొత్త కోర్సులు నేర్చుకోవటం, ఇంకొంచెం టూల్స్ డెవలప్ చేసుకోవటం, ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకోవటం చేస్తారు. మిగిలింది సక్సెస్ అంటే జనరల్గా వ్యాపారాలు. ఏదైనా ఒక కొత్తది మొదలుపెట్టాము, అది సక్సెస్ అవ్వలేదు. ఒకటి, ఫోకస్డ్గా చేయలేకపోవటం, మొట్టమొదటిది ఫోకస్ లేకపోవటం. రెండోది, రాంగ్ ఛానల్ తీసుకున్నామేమో చూసుకోవాలి కదా జయ. ఇప్పుడు కొంతమందికి చాలా వంట సరదా ఉంటుంది, అంటే ఇప్పుడు అందరూ క్యాటరింగ్ చేసి బాగా సక్సెస్ అవుతున్నారు అని అది చేయాలనుకుంటారు. దానికి ఇప్పుడు వ్యాపారం అనేసరికి నేను ఒకటే చేసేసుకోవటం కాదు కదా, నాలుగు ఉన్నాయి దానికి. ఒకటి, నీ దగ్గర వస్తువును ఇచ్చేది సరైనది ఇవ్వాలి, దానికి ప్రజెంటేషన్ బాగుండాలి, పీపుల్ ప్రజలు గ్యాదర్ అవ్వాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ కావాలి. అంతే, లేదా నువ్వు బోల్డ్ అంత అడ్వర్టైజ్ చేస్తావు, చాలా అడ్వర్టైజ్మెంట్ చేసావు, వస్తువు బాగుండలేదు, పేరు పోతుంది కదా, మళ్ళీ పిలవరు. ఈ నాలుగు కలవాలి కదా ప్రతి చోట. ప్రతి వ్యాపారానికి వస్తువు బాగుండాలి, నీకు అమ్మే నేర్పుండాలి, పరిస్థితులు అనుకూలించాలి, ప్రజలు మన చుట్టూ గ్యాదర్ అవ్వాలి, మనం అలాంటి చోటకి వెళ్ళి అమ్మాలి. తర్వాత పబ్లిసిటీ కావాలి, పరిస్థితులు అనుకూలించాలి. ఎలాగో అది ఉంది, ఎలాగో ఉంది. ఇప్పుడు ఎలా అంటే, ఎండాకాలం హీటర్లు అమ్మకూడదు, వర్షాకాలం ఏసీలు కూలర్లు అమ్మలేకపోతాం. కాలానుగుణంగా సమయానుగుణంగానే చేయాలి. ఒక్కొక్కసారి అన్ని చక్కగా సరిపోయినట్టుగా ఉన్నా కూడా మనం కాలానుగుణంగా చేస్తాము, మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కోసారి సక్సెస్ రాదు. అప్పుడు కొత్త విషయాన్ని ఏదైనా తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. డిమాండ్కు తగ్గ పనిని మొదలు పెడితే కొత్త గొప్ప కొంత ముందుకెళ్తామేమో బహుశా. ప్రతిసారి ఒకే వస్తువుకి ఒకే రకమైన డిమాండ్ ఉండదు, కొన్ని ఉంటాయి అట్లా. ప్రతి ఎప్పుడు ఖర్చులు ఉండేవి జయ, పప్పులు ఉప్పులు సంవత్సరం అంతా కావాలి కదా, బట్టలు సంవత్సరం అంతా కావాలి, చెప్పులు సంవత్సరం అంతా కావాలి, పుస్తకాలు సంవత్సరం అంతా కావాలి. అలా ఏడాది పొడుగుతా జనం కొనగలిగి వాడగలిగి అంటే మనకి వినిమయం ఉండే వస్తువుల మీద ప్రయత్నం చేసుకోవచ్చు. సీజనల్గా వాడే వస్తువులను కనుక పెట్టుకుంటే అంతే పెట్టుకోకుండా దాంతోపాటు సంవత్సరం అంతా వాడే వస్తువుని ఒకదాన్ని దాంతో జత చేర్చుకోవాలి. వ్యాపారాల్లో ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఇలా కాకుండా జీవితంలో సక్సెస్ అవ్వటం అనేది ఒక పెద్ద ప్రశ్న. జీవితంలో సక్సెస్ కావు, ఏదో పెళ్లి చేస్తారు, భార్యాభర్తకి వనకూడదు, సరిగ్గా ఉండలేకపోతారు, ఎప్పుడూ కొట్టుకుంటారు, ఏదో వాదనలు వస్తుంటాయి, పొట్లాటలు వస్తాయి, వాళ్ళమ్మ వీళ్ళమ్మ నాన్న అంతా చేరతారు. అబ్బాయి ఏం చేసినా ఆ అమ్మాయికి నచ్చదు, లేదా అమ్మాయి ఎంత పని మంత్రాలని అబ్బాయికి సరిపోదు, సక్సెస్ కాలేకపోతారు. వీళ్ళు మిస్ మ్యాచ్. అవును అవును. ఇప్పుడు మిస్ మ్యాచ్ అయితే వ్యాపారం మానేసేసినట్టుగా వివాహాన్ని కూడా మానేసుకోండి అని ఎలా చెప్తాం? వివాహాన్ని ఫోకస్డ్గా చేయండి అని చెప్పలేము. వీళ్ళిద్దరికి మనసులు కలిసి ఉండాలి కదా. పాతకాలంలో లాగా పెద్దవాళ్ళు సెలెక్ట్ చేసేసి ఏదో చూసి నాన్నలు చూసేస్తే పిల్లకి పెళ్లి చేసేది లేదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్కి ఒక రకంగా ప్రిపేర్ అవుతారు, సక్సెస్ కాదు. అవును, అంటే ప్రిపరేషన్ మార్చాలని కదా అర్థం. అంతే కదండి, మళ్ళీ అదే ప్రిపేర్ అయితే బాగా చదివితే బాగా రాయగలుగుతాం కదా. సింపుల్ ఎగ్జాంపుల్, మనం బాగా చదివి చాలా టైం ఇచ్చినా కూడా మనం సరిగ్గా క్రాక్ చేయలేకపోయాం, సరిగ్గా ఎగ్జామ్ ప్రెజెంట్ చేయలేకపోతే, ప్రెజెంటేషన్ సరిగ్గా లేకపోయి, లేదా మనం అప్టు ద మార్క్ మనకు ఎన్ని మార్కులు కావాలో అంత చేయలేకపోయామంటే మోడ్ ఆఫ్ ప్రిపరేషన్లో మార్పు చేయాల్సిందేనని తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలకు వెళ్తారా, ఎన్ని ఇంటర్వ్యూలకో వెళ్తుంటారు, సక్సెస్ కారు, మన ప్రెజెంటేషన్ బాగుండలేదు. ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఒక్క జీవితానికి మనకి అవకాశం లేదు జయ. ఫ్యామిలీ, మ్యారేజ్, పెళ్ళిని ఎట్లా సక్సెస్ చేసుకోవాలో మనకు తెలియదు. ఎగ్జామ్స్ ఎలా సక్సెస్ చేసుకోవాలో చెప్పేందుకు టీచర్స్ దొరుకుతారు. ఇంటర్వ్యూస్ ఎట్లా క్రాక్ చేయాలి, ఎలా సరిగా ఇంటర్వ్యూ చేయాలి, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలాగా, జనరల్ ఇంటర్వ్యూ ఎలాగా అని చెప్పడానికి టీచర్లు దొరుకుతున్నారు ఇప్పుడు. అవునండి, ఆన్లైన్ రకరకాల టిప్స్, అవి చెప్పే టిప్స్ చెప్పే టీచర్స్ కూడా దొరికేస్తున్నారు. ఒక మ్యారేజ్ని సక్సెస్ చేసుకోవడానికి మాత్రం టీచర్లు లేరు, టీచర్స్ దొరకట్లా. దానికి టీచర్స్ ఎవరు కావాలి, మనకి పెద్దవాళ్ళు కావాలి. సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఒకటే కష్టం. బిజినెస్ కూడా, బిజినెస్ గురువులు ఎంతమంది ఉన్నారు జయ, ఎంతమందో బిజినెస్ గురువులు ఉన్నారు. ఒక మనం ఏదో బిఫోర్ మ్యారేజ్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చే సెంటర్స్, కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది రమ్మగారు. కానీ ఎంతమంది పీపుల్ దాన్ని తీసుకుంటారు జయ, పెళ్లికి ప్రిపేర్ అవ్వలేదు, ఇంకా నేను పెళ్లికి రెడీగా లేను, రెడీగా లేనని 30 ఏళ్ళు వచ్చేదాకా ఆగుతారు. అవునండి,
ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా దాని కొంతమంది సక్సెస్ గా చేసుకోలేకపోతారు. పోని నేను ఎందుకు ప్రిపేర్డ్ గా లేను, ఏ భయం తోటి నేను పెళ్లి కాగుతున్నాను అనే ఆలోచన తమకి తమ క్లారిటీ ఉండదు. క్లారిటీ ఉండదు. వీళ్ళని సరిగ్గా గైడ్ చేసేందుకు సరిపడా పెద్దవాళ్ళు సమంగా లేనే లేరు. మనకి కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఉండాలి, లేదా పేరెంట్స్ పిల్లల అనుమానాలు భయాలు వాళ్ళ అవగాహన వాళ్ళ ఆందోళన ఏమిటో పేరెంట్స్ అయినా అర్థం చేసుకోవాలి. కుటుంబంలో పెద్దవాళ్ళు ఉన్నా వారు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకునే విధంగా ఉండాలి కదా. అది లేదు, అది ఉండాలి కదా. అది లేదు. అసలు పెద్దవాళ్ళకి పిల్లలకి కమ్యూనికేషన్ కూడా సరిగా ఉండట్లేదు. అవును, నీకు కమ్యూనికేషన్ ఉంటే ఇన్ని రకాల కౌన్సిలింగ్ సెషన్స్ రావు. పెద్దవాళ్ళు పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు సరిగ్గా మాట్లాడుకోగలిగితే, సరిగ్గా కన్వే చేయగలిగితే, ఒకళ్ళ భావాలు ఒకళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉంటే అసలు ఈ అవసరమే రాదు. ప్రధానమైనది సక్సెస్ కి మూల మంత్రం ఏంటంటే మొదటిది ఫోకస్, రెండోది ఒకసారి మనం పునరాలోచన, సింహావలోకనం అంటాం మనం. ఏం చేయాలి, జరిగింది వెనక్కి తిరిగి చూసుకోవాలి. సింహం ఏం చేస్తుందట, ముందక్కడ వెనకాల వెళ్ళి మొత్తం పరిస్థితిని చూసుకుంటుంది. దాన్ని అంటారు సింహ అవలోకన. సింహం ఎలా చూస్తుంది, వెనకాలకి వెనక్కి తిరిగి మొత్తం అంతా సెటప్ సరిగ్గా ఉందా లేదా చూసుకుని అప్పుడు యుద్ధానికి వెళ్తుంది. అట్లా మనం కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి, ఎక్కడ మనం తప్పు చేసాము. ఏ విషయంలో అయినా, నువ్వు చదువుకంతే, వ్యాపారానికంతే, వివాహానికంతే, అదే ఉద్యోగానికి అంతే, జాబ్ లో కూడా ఎన్నేళ్ళు మనం ఒకే పొజిషన్ లో ఉండిపోయాం. పైకి వెళ్తాం జాబ్ అయినా మారు, ఈ పొజిషన్ లో నుంచి పైకి వెళ్ళడానికి నువ్వేం చేయాలో ఆలోచించి ప్లస్ చేసుకోవాలి. మారటం కన్నా కూడా పై స్టెప్ కు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మనలో ఎక్కడ మార్పులు తీసుకురావాలనేది ఆలోచించుకోవాలి. అంతేగాని మొత్తం పరిస్థితుల పట్ల కోపం తెచ్చుకుని, తర్వాత ఏమో సమాజం పట్ల కోపం తెచ్చుకుని కృంగిపోవడం కరెక్ట్ కాదు. కృంగిపోకూడదు, పొంగకూడదు. మొదటిది ప్రధానమైంది నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళాలంటే నేను అసలు ఏం చేయాలి, అంతే ప్రశ్న. నేను చేసేది దానికి సరిపోతుందా లేదా. నాకు కోటీశ్వరాలు అయిపోవాలని ఉంది జయ అనుకో, కోటీశ్వరులు అయిపోవాలి. నేను కోటీశ్వరాలు అయిపోవాలని పేపర్ మీద శ్రీరామ రాసిన రాస్తే కుదురుతుంది, పేపర్లు నిండిపోతాయి, అంతే. ప్రయోజనం ఏముంది, నువ్వు చేస్తూనే ఉంటావు పని, ఇక్కడ ఒకటి నువ్వు ఖాళీగా లేవు, రాసుకుంటున్నావు కదా రోజు రామకోటి, చేయాల్సింది ఏమిటి, దానికోసం ప్రయత్నం చేయాలి. అంత మటుకు వెళ్ళాలంటే జనరల్ గా కోటీశ్వరులు అంతా ఎలా అయ్యారు, వ్యాపారాల వాళ్ళు ఎక్కువ అవుతారు. చాణక్యుడు చెప్పాడు డబ్బు సంపాదించడానికి ది బెస్ట్ మార్గం వ్యాపారమే అని. చాణక్యుడి రోజుల్లోనే చూడండి, ధనవంతులందరూ వితౌట్ రాదంటే రాజులు కాకుండా మిగిలిన ధనవంతులంతా వ్యాపారస్తులు. వ్యాపారమే ధనార్జనకి మంచి మార్గం, వ్యాపారం చేయాలి. అసలు మనకేమొచ్చు, అసలు మన దగ్గర ఏముంది, ప్లస్ లు మైనస్ లు, ఏ ఊళ్ళో ఏమమ్మాలి, ఏ ఊళ్ళో ఏమమ్మాలి, ఉప్పు లేని చోట అది పట్టుకెళ్ళి ఇవ్వాలి, ఉసిరికాయలు లేని చోట ఇవి తీసుకెళ్ళి ఇవ్వాలి, అలా ఆలోచించుకోవాలి మన రీచ్ని బట్టి. ఇప్పుడు ఈజీగా డబ్బు సంపాదించాలని లాటరీ టికెట్లు కొనుక్కుంటామంటే ఎలా కుదురుతుంది, తెలివి తక్కువ పని కాదు అది. అంతేగా నువ్వు ఫోకస్డ్గా చేయాలి. సక్సెస్ రావటం లేదు అంటే నీకు మొదటిది ఫోకస్ లేదు, లేదా నువ్వు ట్రయింగ్ ఇన్ ఏ రాంగ్ వే, ఒక తప్పు మార్గంలో వేస్తున్నట్టు. చెప్పుని కుడిచే కాలుకి చెప్పు, ఎడం కాలు చెప్పుకు వేసుకున్నట్టు. నడక సులువుగా ఉండదు, సరి చూసుకుని వేసుకోవాలి. ప్లాన్డ్ సరిగ్గా ప్లాన్డ్గా చేస్తే ఏదైనా లాంగ్ రన్లో సక్సెస్ అవుతుంది, లేదా చేస్తున్నది వదిలిపెట్టి కొత్త మార్గం తీసుకోవాలి. ఇలా ఆలోచిస్తే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, డబ్బు సంపాదించాలంటే, సక్సెస్ కావాలంటే వ్యాపారం ది బెస్ట్ యాజ్ పర్ చాణక్యుడు. కానీ మన స్తోమత, మన మనం ఎంతవరకు చేయగలం, మన తెలివితేటలు, మన పెట్టుబడి అవసరం అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. బాగా వ్యాపారం చేయగలిగే సమర్థత ఉన్న వాడిని ఒకరిని పక్కన పెట్టుకుని చేయడం, కానీ జాగ్రత్తగా ఉండటం, వెంటనే సక్సెస్ ని ఆశించడం కూడా కరెక్ట్ కాదేమో కదా రమ్మ గారు. ఎట్లా అవుతుంది, నేను 10,000 ఇవాళ నేను 10,000 ఇస్తాను, రేపు నేను నువ్వు నాకు 10,000 ఇవ్వు, రేపు నీకు 1,00,000 ఇస్తాను అంటే అలాంటివి నమ్మకూడదు కదా. 10,000 నిదానంగా 1,00,000 అవుతుంది, ఒకేసారి 1,00,000 అవ్వదు. సక్సెస్ కోసం ఇలా అడ్డదారులను తొక్కకూడదు. ఎస్, సజావైన దారిలో కొద్దిగా చురుకైన దారి ఎంచుకుని దాని వైపుకి వెళ్ళాలి, ఆలోచించాలి. చదువులు అంతే, ఉద్యోగాలంతే, ఉద్యోగాలంతే, వ్యాపారాలంతే, జస్ట్ మనం సరిగ్గా ఎక్కడ ఉన్నామనేది ఆలోచిస్తే సరిపోతుంది అంతే. రైట్, ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.